హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీత స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ రీయూజ్ ఐడియా చూపిస్తాను. పైన వచ్చేసి కవర్ని పక్కకు తీసేసేయాలి. తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ని హాఫ్ కట్ చేసుకుంటున్నానండి. కింద మనకి గుంటల్లాగా డిజైన్ వస్తుంది కదా, దానిపై వరకు ఇదిగోండి ఈ విధంగా మధ్యకి కట్ చేసేసి టూ పార్ట్స్గా సెపరేట్ చేసుకుందాము. ఈ బాటిల్ వచ్చేసి మీడియం సైజ్ అండి, పెద్ద సైజ్దైనా చేసుకోవచ్చు, కొంచెం చిన్న సైజ్తోనైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇచ్చేసి ఇదిగోండి రెండు అంచులు సమానంగా ఉన్నాయి, ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా చుట్టూతో కింద వరకు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. కింద మనకి ఏంటంటే ఒక చారలా కనపడుతూ ఉంటుంది రౌండ్గా, చుట్టూతో అక్కడ వరకు కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, మన ఇష్టం వెడల్పు ఎంత కావాలనుకున్న దాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. మరీ సన్నగా తీసుకోకూడదు, సన్నగా తీసుకుంటే నిలబడదండి, వంగిపోతుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం వెడల్పు ఉండేటట్టుగా తీసుకోవాలి. ఈ విధంగా స్ట్రిప్స్ లాగా మొత్తం చుట్టూతో కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా వస్తుంది అనమాట, మనం కట్ చేసుకుంటే చుట్టూతో కూడా ఇలాగే కట్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా వచ్చింది లుక్. తర్వాత పై పార్ట్ ఉంటుంది కదా మిగతా పార్ట్, ఆ పై పార్ట్ని కూడా ఇదిగోండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని విడిచి ఒకటి ఈ విధంగా బెండ్ చేసుకోవాలన్నమాట. ఒకదాని పక్కది ఒకటి ఒకటి ఏం పైకే ఉండాలి, దాని పక్కది కిందకు ఉండాలన్నమాట. ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా వంపు చేసుకుంటూ ఉండాలి. కిందకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అది ఆ విధంగా ఉంటుందండి. పైదాన్ని కూడా కొంచెం మధ్యలో వరకు బెండ్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ చివరిలో ఏంటంటే కొంచెం బెండ్ చేసుకోవాలి, కొద్దిగా ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చివర కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు వంపు తిరుగుతుంది. అది ఎందుకన్నది ముందు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. అలా ప్రెస్ చేసేసి అన్ని చుట్టూ దాన్నికి కూడా ప్రెస్ చేసేయాలి, మధ్యలో ఉన్న వాటికి కూడా ప్రెస్ చేయాలన్నమాట. తర్వాత కింది పార్ట్ ఉంటుంది కదా, సేమ్ దాన్ని కూడా ఇందాక పైది ఎలా చేసామో ఈ కింది పార్ట్ని కూడా అలాగే ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా కిందికి వంపుకోవాల్సి ఉంటుంది. కిందికి ఇలా వంచి కొంచెం ఆ ఉదురు దగ్గర ఏంటంటే దానికి ఫస్ట్ కింద జాయింట్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి అది కదలకుండా ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో పైకి ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసాం కదా, మధ్యలో వాటికి కూడా సేమ్ ఇదే విధంగా చిన్నగా ప్రెస్ చేయాలండి. తర్వాత ఇంకొక బాటిల్ తీసుకొని దానికి ఈ నెక్ దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ వరకు మాత్రమే కట్ చేసి తీసుకోవాలన్నమాట, పై పార్ట్ వరకు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. హెచ్చుతగ్గులు ఏవి లేకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసి పక్కకు తీసేయడమే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ దీనికి కింది వైపున బాటిల్కి కింద పార్ట్ ఉంటుంది కదా, అది సపరేట్ చేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం పెద్ద బాటిల్ తీసుకున్నానండి. ఈ విధంగా గమ్ అప్లై చేస్తున్నాను, హాట్ గ్లూ అప్లై చేసి దీని కింద దాంతో అతికించేస్తున్నాను అనమాట. ఈ విధంగా గ్లూ పెట్టేసేసి దాంట్లో సెట్ చేసేస్తున్నాను. మనకేంటంటే కింద అదే స్టాండ్ లాగా వస్తుంది అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం పై పార్ట్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకా రెండు పార్ట్స్ రెడీ చేసాం కదా, వాటిల్లో కింది భాగానికి ఇదిగోండి ఈ విధంగా గమ్ పెట్టేసేసుకొని ఇట్లా ఫైవ్ ప్లేసెస్లోనూ గ్లూ పెట్టుకొని దీన్ని ఈ పై పార్ట్ ఉంది కదా, పై పార్ట్ లోపలికి ఈ విధంగా ఇన్సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కూర్చున్నట్టుగా సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఇందాక మనం రెడీ చేసుకున్న దాన్ని రెండింటినీ కూడా గమ్ పెట్టేసి అతికించేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. అతికించేస్తే కిందదంతా కూడా మనకి పట్టుకోవడానికి హ్యాండిల్లా కిందంతా స్టాండ్లాగా వస్తుంది. తర్వాత వైట్ కలర్ క్యాప్స్ తీసుకున్నానండి, బాటిల్ క్యాప్స్. వీటిని ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలి మనం. దానికోసం అని ఇలా చిన్న కట్ట తీసుకొని దాన్ని ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్నగా నేను నాలుగు చోట్ల స్లిట్స్లా పెట్టుకొని తర్వాత కొంచెం కొంచెం ఈ విధంగా లోపలి కట్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ కట్ చేసేది ఏంటంటే కింది వరకు రావాలి, మనకి నిలువుగా చుట్టూతో ఏదైతే ఉంటుందో అదంతా కూడా కింది వరకు కట్టింగ్ ఉండాలన్నమాట. ఆ విధంగా కట్ చేసుకోవాలి, ఇలా చుట్టూతో కట్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేసేయాలి. చివరి వరకు కట్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా చిన్నగా ఒక పీస్ ఏదైనా కట్ అయినా ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మనకి చుట్టూతో కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పెటల్స్ లాగా వస్తుందన్నమాట. మనం దీన్ని కిందికి వెడల్పుగా బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్యాక్కి తిప్పేసి ఇట్లా బాటిల్ క్యాప్ అంతా కూడా ఇట్లా వెనక్కి వంపామంటే ఈ విధంగా మనకి పువ్వులాగా వస్తుంది అనమాట.
ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇన్నైనా చూపిస్తాను. ఇదిగో నాకు ఇక్కడ ఎన్ని అవసరం పడతాయి అనుకున్నాను, వాటి వరకు తీసుకున్నాను. ఇలా అన్నిటిని రెడీ చేసిన తర్వాత ఫోమ్ షీట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను నేను. మనం ఇందాక రెడీ చేసుకున్న దానికి మధ్యలో సెంటర్లో ఏంటంటే రసన్న రౌండ్లా ఉంటుందన్నమాట బాటిల్ క్యాప్స్కి. దాన్ని ఇలా ప్రెస్ చేసి జస్ట్ ఊరికే దానికి ఎంత పీస్ కావాలి అని అవసరం కోసం ఇట్లా గీసుకుంటున్నాను. అలా గీసి అది ప్రెస్ చేస్తే మనకు రౌండ్ షేప్ పడుతుంది. దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని పీస్ పక్కకు తీస్తున్నాను. ఈ విధంగా ఎన్ని అవసరమో అన్ని పక్కకు తీసి పెట్టుకుందామండి. అయితే దీన్ని ఇదిగోండి ఈ మధ్యలో ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసుకోవడమే. అన్నిటికీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బాటిల్ ఇందా రెడీ చేసుకున్నాను కదా, దానికి మనం కింద ఇందాక ఫస్ట్లో వంపిన తర్వాత చివరిలో కూడా కొంచెం వంపి పెట్టాం కదా, ఆ వంపిన భాగంలో ఈ విధంగా క్యాప్స్ అతికించుకోవాల్సి ఉంటుంది. చుట్టూతో ఇదే ప్రాసెస్ అండి. మనం కిందకి కొంచెం బెండ్ చేసాం కదా, అది అలా బెండ్ చేస్తే ఏంటంటే మనకి ఎదురుగా కనపడుతూ ఉంటుంది అనమాట, అందుకోసం అని బెండ్ చేసాం. అదే ఫ్లాట్గా ఉంచేసినట్టయితే మనకి పువ్వు ఏంటంటే పైకి చూస్తున్నట్టుగా ఉంటుంది, మన వైపు చూస్తున్నట్టుగా ఉండదు అనమాట. అందుకోసం అని చెప్పేసి చివరిలో కొంచెం ప్రెస్ చేస్తే సైడ్కి బెండ్ అయినట్టుగా ఉంటుంది. ఆ బెండ్ అయిన పార్ట్ మీద ఫ్లవర్, ఇది ఇలా క్యాప్తో రెడీ చేసిన ఫ్లవర్స్ని పెడితే మనకి ఇట్లా సైడ్కి వంపుగా ఉండి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం ఆ విధంగా పెట్టాం. తర్వాత పైవైపు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదే ప్రాసెస్ పైవైపున ఉన్న వాటికి కూడా ఇలాగే అంటించేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత మధ్యలో కొన్ని కొన్ని ఖాళీలు వదిలాం కదా, ఇదేంటంటే పైవైపు దాంట్లో ఒకరు, కింది వైపు దాంట్లో ఒకరునే పెట్టాము. తర్వాత ఊలు తీసుకొని దాన్ని ఒక 15 to 20 times ఇలా రోల్ చేసుకున్నాను. చిన్ని బాల్స్ వస్తే చాలు అనమాట, చిన్న పాంపాం బాల్స్ రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకొని బాల్స్ రెడీ చేసుకుంటున్నాను. 2 fingers వెడల్పు ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా చుట్టుకొని వాటిని కట్ చేసేసేయటమే. వీటి మధ్యలో నుంచి ఈ విధంగా కత్తెర పోనిచ్చి ఇవ్వండి. ఇలా కట్ చేసేసి రెండు వైపులా కట్ చేసిన తర్వాత వీటిని ఒకసారి అరచేతులు వేసి రబ్ చేస్తే మనకి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నాయంతా బయటకు వస్తుందన్నమాట. వాటిని ఇదిగోండి ఈ విధంగా చుట్టూతో ఉన్నదాన్ని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసేయాలి. మొత్తం అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒకసారి ఇలాగా అరచేతిలో పెట్టేసి రుద్దితే నీట్గా బాల్లా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ బాల్స్ ఇందాక నేను ఖాళీగా వదిలేవి ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటికి తగ్గట్టుగా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఈ మధ్యలో ఖాళీగా ఏవైతే ప్రెస్ చేసినవి ఉన్నాయో వాటికి పెట్టాను. ఇందాక నేను ఏంటంటే మనం రెండు పెట్టాం కదండి, పైవైపుది ఒకటి కింది వైపుది ఒకటి, అంటే బాటిల్కి హాఫ్ పార్ట్ ఒకటి హాఫ్ పార్ట్ ఒకటి విడివిడిగా పెట్టుకున్నాం కదా, ఏ పార్ట్కి ఆ పార్ట్కి 2 2 rows వస్తాయి కదా, ఒకటేం పైకి ఉన్నది ఒకటేం కిందికి బెండ్ చేసింది. అట్లా కిందికి బెండ్ చేసిన వాటికి మాత్రం ఇందాక ఆ వైట్ కలర్ క్యాప్స్ పెట్టాను. కొంచెం పైవైపుకి ఉన్న వాటికి ఏంటంటే ఇలాగా పింక్ కలర్ ఊలుతోటి బాల్స్ రెడీ చేసుకొని వాటిని అంటించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి మధ్యలో వచ్చేసి పింక్ కలర్ ఈ విధంగా, మిగతా వైట్ కలర్ క్యాప్స్. అవి చూడటానికి ఏంటంటే ఏదో ఫ్లవర్స్ అన్నట్టే ఉన్నాయి, అవి క్యాప్ లాంటివి నమ్మమండి, అలా ఉన్నాయి ఒకసారిగా చూస్తే. ఈ విధంగా మధ్యలో ఊలుతోటి ఇలా బాల్స్ రెడీ చేసుకొని మొత్తం అంటించి తర్వాత పై రోలో పైకి కూడా ఉంటుంది కదా, వాటికి కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేశాను. పైన ఏంటంటే ఒకటి దాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నాను నేను ఇక్కడ, అందుకే పైన 4 వచ్చాయన్నమాట. మరీ ఎక్కువ పెట్టేస్తే అతుక్కుపోయినట్టుగా ముద్దగా ఉంటుందని చెప్పి అలా పెట్టానండి. ఇదిగోండి దీని లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది, చక్కగా గాలికి ఊగుతూ ఉన్నాయి. ఇదిగోండి పైన వ్యూ వచ్చేసేది, చక్కగా మనం టేబుల్ మీద రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. టీవీ పక్కన అట్లాగా షోకేసుల్లో కూడా చాలా అందంగా ఉన్నాయి కదా బాటిల్ క్యాప్స్, స్ప్రైట్ బాటిల్ ఊలు ఉంటే మనమే రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఊలు ప్లేస్లో అచ్చగా ఇవే పెట్టుకున్నానని పెట్టుకోవాలనుకున్న క్యాప్స్ తోటే రెడీ చేసుకోవచ్చు అండి ఊలు ప్లేస్లో కూడా, అప్పుడు ఇంకా వేరే లుక్ వస్తుంది అనమాట. మన ఇష్టం ఎట్లయినా రెడీ చేసుకోవచ్చు, అది మన చాయిస్. వీడియో నచ్చింది అనుకున్నానండి, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.